నమస్తే సార్, గల్ఫ్ సోదరులకు, తెలంగాణ ప్రభుత్వానికి. సార్, నేను జనవరి 7 మంగళవారం నాడు దుబాయ్ నుంచి ఇండిగో ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చిన సార్. నేను గల్ఫ్ కార్మికుడిని సార్. కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని సార్ నేను ఒక 3 తులాల చైనీస్ కాని వచ్చిన సార్. నేనేం దొంగతనం చేయలేదు, నేను ఏమి అది కాలేదు సార్. వచ్చేటప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు నన్ను ఆపి 15,000 రూపాయలు చాలన్ కట్టమన్నారు సార్. సార్, నా దగ్గర అంత డబ్బు లేదని అని చెప్పి నేను వద్దన్నా సార్. వద్దనడంతో కడతవ కట్టు లేదన్నానంటే చాలన్ రాస్తే 40,000 కట్టవలసి ఉంటుంది, మన ఇష్టం బాబు అన్నారు సార్. వద్దు మేడం, మీరు ఉంచుకోండి, మీరు నా వస్తువు నేను తెచ్చి నాకు తెలియక నేను తెచ్చుకున్నాను, అది పొరపాటు అయిపోయింది, నేను మళ్ళీ వెళ్తా వెళ్ళేటప్పుడు తీసుకుపోతానని చెప్పిన సార్. వాళ్ళకు నేను చైన్ తీసుకొచ్చుకున్నా, నాకు తెలియక తెచ్చుకున్నా, మీ దగ్గర ఉన్నట్టు నాకు ఏదన్నా ప్రూఫ్ ఇయ్యి, నేను వెళ్ళిపోతా సార్, మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకుపోతానని వాళ్ళు వేడుకున్నా సార్. ఇద్దరు అధికారులు వచ్చి అక్కడికి వెళ్ళి ఒక రూమ్లోకి తీసుకుపోయారు సార్. కింద కూర్చోమన్నారు. కింద కూర్చోమని ఒక ఆయన పెద్ద రాడు తీసుకొని వచ్చాడు, ఇంకొక ఆయన పెద్ద కట్టె పట్టుకొని వచ్చాడు లాఠీ. చల్ అదేంద్రి ఇదేంద్రని ఏ రకంగా బిహేవ్ చేశారు అని అంటే చెప్పుకోలేని బిహేవ్ చేశారు సార్ అధికారులు, అక్కడ కస్టమ్స్ అధికారులు. సార్, నేను చేసింది పొరపాటు అని నన్ను చెప్పంగ కూడా నన్ను ఒక రూమ్లోకి తీసుకుపోయి మీరు నేను రిటర్న్ తీసుకుపోతాను, నాకు వస్తువు ఉన్న మీ దగ్గర ఉన్నట్టు నాకు ఏదన్నా మీరు ప్రూఫ్ ఇయ్యి అని నన్ను చెప్తే వాళ్ళ అధికారులు వచ్చి నన్ను రూమ్లోకి తీసుకుపోయి ఒక ఆయన కట్టె పట్టుకొని ఒక ఆయన పెద్ద రాడు పట్టుకొని వచ్చి సార్ ఈ రకంగా బిహేవ్ చేశారంటే కొట్టడానికి వస్తారు సార్ వాళ్ళు. సార్, నేనేం దొంగతనం చేయలే, నేను కష్టపడి సంపాదించుకొని అది తీసుకొచ్చుకున్నా సార్, నిరుపేద కార్మికుడిని, వలస జీవులను సార్. నాలాంటి కార్మికులు ఎంతోమంది రోజుకు ఇలాంటి ఈ అధికారుల ముందర బలైపోతారు సార్. అక్కడ కష్టపడి వాళ్ళు వచ్చి ఇక్కడ వెళ్ళి కూర్చున్న అక్కడ డబ్బులు తింటారు సార్. ఇవి ప్రభుత్వానికి ఇస్తారా, వాళ్ళు తింటారు సార్. 15,000 డిమాండ్ చేసిన వాళ్ళు 40,000కి వచ్చి 40,000 నుంచి లాస్ట్ మాట 5,000 ఇవ్వమంటారు సార్. ఏంది సార్ ఇది, ఇంత దౌర్భాగ్య పరిస్థితి, ఈ రకం బిహేవ్ చేసుడు ప్యాసింజర్లను. మేమేదో పెద్ద అది కాదు కదా సార్, కష్టపడి కష్టం చేసుకునడానికి వెళ్ళినాం కదా సార్ అక్కడికి. సార్, దయచేసి ప్రభుత్వం దీనిలో ఈ అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి సార్. జనవరి 7 నాడు మంగళవారం రోజు వచ్చిన సార్, నాలాంటి వ్యక్తులు ఎంతోమంది కార్మికులు అంత కార్మికులని మోసం చేసి అది చేస్తారు సార్. పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారో ఏం కాదనో మాకు తెలియదు, మేము రోజు వార్తలు వింటాం సార్. కానీ మాలాంటి వాళ్ళ మీద ఇలాంటి దౌర్జన్యాలు చేసుడు, మాలాంటి వాళ్ళని పిండిగా తినడు సార్, మీలాంటి వాళ్ళు అధికారులు పైన అధికారులు కానీ ప్రభుత్వం కానీ సార్, దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకొని ఇలాంటి మా లాంటి నిరుపేద కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి లాస్ట్ మాట సార్, ఒక అన్నీ అయిపోయినాయి సార్, ఒక నన్ను ఒక 3 గంటల సేపు అక్కడ కూర్చుండబెట్టారు, 2 గంటలన్నర 3 గంటలు అయింది సార్. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 అధికారులు అక్కడ కుప్పగూడి సార్. వాళ్ళు ఏమంటారు కదంటే, ఈరోజు ఏం రోజు ఆయా, ఒక రూపాయి రాలేవు, ఏందా ఇది అని అనుకోవడం సార్. ఎంత దిగజారిపోయారు సార్ ఇలాంటి అధికారులు. జీతం ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా సార్, ప్రజలకు, ప్రజల డబ్బే కదా సార్ వాళ్ళు జీతాలు తినేది. ఇలాంటి కార్మికుల డబ్బులు గుంజుకొని తినడం ఎంతవరకు సార్? ఖచ్చితంగా సార్ దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి. మీడియా వాళ్ళు ప్రతి విషయాన్ని అజ్జేస్తారు కదా సార్, ఇలాంటి అధికారులు ఎంతో రోజుకి ఎంతో మందిని మోసం చేసి డబ్బులు తింటారు సార్. ఖచ్చితంగా ఎవ్వరు బయటకు చెప్పుకుంటలేరు, ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా సార్. ప్లీజ్ సార్, దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.